వెల్కమ్ బ్యాక్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ రాబోతుందా? ఇప్పటి వరకు మందే లేని ఈ వైరస్ కు టీకా తీసుకురావడంలో చేస్తున్న పరిశోధనలు ఏ మేరకు సక్సెస్ అవుతాయి? ఇప్పటికే రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిచ్చింది చైనా. నికోటిన్తో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంపై ప్రయోగాలు ముమ్మరం చేసింది ఫ్రాన్స్. అటు తమ వ్యాక్సిన్ ఖచ్చితంగా విజయవంతం అవుతుందని లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వ్యాక్సిన్ రావడానికి ఎంత సమయం పడుతుంది? త్వరలోనే కరోనాకు చెక్ పెట్టబోతున్నామా? యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట బంధించిన కరోనా. కరోనా కాటుకు ప్రపంచవ్యాప్తంగా మృత్యుహేళ. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రాణాలు పోవాల్సిందేనా? కరోనాను ఇప్పట్లో కట్టడి చేయలేమా? వ్యాక్సిన్ తయారీకి ఇంకా ఎంత సమయం పడుతుంది? కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా దాదాపు అన్ని దేశాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే టీకాను తయారు చేశారు. దీని అభివృద్ధికి 3 నెలల సమయం పట్టింది. జిన్నర్ ఇన్స్టిట్యూట్లోని వ్యాక్సినాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సారా గిల్బర్ట్ ఈ ప్రీ క్లినికల్ రీసెర్చ్కి నాయకత్వం వహించారు. వీరు తయారు చేసిన ఈ వ్యాక్సిన్ను మొదటిసారిగా వాలంటీర్లకు ఇంజెక్ట్ చేయడం ప్రారంభించారు. మొదటిసారిగా ఇద్దరికి ఈ టీకా వేశారు. ఇందులో ఎలీసా గ్రానాటో ఒకరు, మరొకరు ఎడ్వర్డ్ నిల్. వీరిద్దరూ స్వచ్ఛందంగా టీకా వేయించుకున్నారు. మొత్తం 800 మందికి పైగా పాల్గొన్న ఈ పరిశోధనలో తొలి 2 వాలంటీర్లకు టీకాను ఇంజెక్ట్ చేయడంతో ఈ ప్రయోగం ప్రారంభమైంది. ఇందులో పాల్గొంటున్న వారిలో 70% మందికి కరోనా టీకానిస్తారు. మిగిలిన 70% మందికి నాడీ మండలంలో కలిగే మార్పులను అదుపులో ఉంచే వ్యాక్సిన్ ఇస్తారు. అయితే ఎవరికి ఏ టీకాను ఇస్తున్నారన్న విషయం వాలంటీర్లకు తెలియదు. తొలి వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేయించుకున్న ఎలిసా గ్రానాటో తాను ఒక శాస్త్రవేత్తను కాబట్టే ఈ ప్రయోగానికి సహాయం అందించినట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా విజయవంతమవుతుందన్న నమ్మకం బలంగా ఉందన్నారు. ఎడ్వర్డ్ నీల్ సైతం ఇదే ఆశాభావం వ్యక్తం చేశారు. The scientific process whenever I can, and since I don't study viruses, I felt a bit useless these days, so I felt like this is a very easy way for me to support the cause. Yeah, that's why I'm here and I'm excited. Exclude any sort of potential risk, but I think you have to, I guess, walk in faith in these things. You have to trust in that the work has been done as best they can. And know that the cause is important. చింపాంజీల్లోని ప్రమాదకరం కాని అడెనో వైరస్తో ఈ టీకాను తయారు చేశారు. కరోనా వైరస్పై ఉండే కొమ్ము లాంటి స్పైక్ ప్రోటీన్ జన్యుక్రమాన్ని ఇందులో ప్రవేశపెట్టారు. ఈ వ్యాక్సిన్ను మానవ శరీరంలో ప్రవేశపెట్టాక స్పైక్ ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. కరోనా వైరస్పై దాడి చేసేలా మానవ రోగ నిర్ధారణ వ్యవస్థను ఇది తీర్చిదిద్దుతుంది. ఈ వ్యాక్సిన్ 80% మేర విజయం సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 55 ఏళ్లలోపు వాలంటీర్లకు ఈ టీకానిస్తున్నారు. మొత్తం 800 మంది వాలంటీర్లపై ప్రయోగిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని ఏ మేరకు అడ్డుకుంటుందన్న దాన్ని బట్టి ఈ టీకా సమర్థతను నిర్ధారించనున్నారు. ఇందుకోసం మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. It's certainly true that in older adults, generally those over 70, the immune response is much poorer to most vaccines. And so one of the reasons for doing the trials in that age group is to study that question. Do they need more than one dose? కరోనా వైరస్ 3వ వ్యాక్సిన్ 2వ దశ క్లినికల్ ట్రయల్స్ కు చైనా అనుమతినిచ్చింది. సిన్ఫార్మ్ నేతృత్వంలోని వుహన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్ ప్రొడక్ట్స్, వుహన్ వైరాలజీ ల్యాబ్, చైనా సైన్యానికి చెందిన వైద్య సంస్థలు వేరువేరుగా రూపొందించిన వ్యాక్సిన్లతో క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు. ప్రస్తుత వ్యాక్సిన్తో 3 వయసుల వారీగా 96 మందితో తొలి దశ క్లినికల్ ట్రయల్స్ను 23 ఏప్రిల్ ఆరంభించారు. ఆ ప్రయోగాల్లో వ్యాక్సిన్ మంచి ఫలితాలనిచ్చిందని చెప్పారు సైంటిస్టులు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, వారికి ర్యాండమ్ డబుల్ బ్లైండ్ పద్ధతిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే వ్యాక్సిన్ పనితనం సామర్థ్యం తెలిసేందుకు కనీసం 7 ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నారు. Of course we have to get the data from humans. We've used the technology to make lots of different vaccines though, and we've done quite a number of what we call challenge studies. నికోటిన్ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందని ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్యారిస్లోని ప్రముఖ ఆసుపత్రిలో కరోనా సోకిన వారిపై చేపట్టిన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలిపారు. త్వరలోనే ఈ దిశగా క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించాలని భావిస్తున్నారు. మొత్తం 343 మంది రోగులను పరీక్షించగా వారిలో 5% మందికి పొగ తాగే అలవాటు ఉన్నట్లు గుర్తించారు. వీరిలోని నికోటిన్ రెసిప్టర్ సెల్స్ లోకి వైరస్ ప్రవేశించకుండా అడ్డుకున్నట్లు గుర్తించారు. అయితే తాము పొగ తాగే అలవాటును కానీ నికోటిన్ పాచుల వినియోగాన్ని కానీ ప్రోత్సహిస్తున్నట్లుగా భావించవద్దని సైంటిస్టులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ నిరోధానికి వృక్ష ఆధారిత టీకాను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన నానో ఇంజనీర్లు ఈ ప్రాజెక్టును టేకప్ చేశారు. సూక్ష్మమైన సూదితో ఎవరికి వారే టీకాను వేసుకునేట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సరికొత్త ప్యాచ్ టీకా విధానం కోసం అతి సూక్ష్మ సూదులను పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ తయారు చేసింది. ఈ ప్యాచ్లో అతి సూక్ష్మమైన 400 సూదులుంటాయి. ఈ ప్యాచ్ను చర్మంపై ఉంచి ప్రెస్ చేస్తే చాలు, చర్మంలో ఉండే తేమ ఆ టీకాను పీల్చుకుంటుంది. ఇది శరీరంలోకి వెళ్లి రోగ నిరోధకాలను తయారు చేస్తుంది. కరోనా చికిత్సలో ఆశాజనక ఫలితాలు ఇస్తుందని భావిస్తున్న మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. దీనివల్ల తీవ్ర హృదయ సంబంధిత సమస్యలు సైతం తలెత్తే ప్రమాదం ఉందని తెలిపింది. అయితే ఆసుపత్రిలో రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావాన్ని తగ్గించవచ్చని చెప్పింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్తో కరోనా నయమవుతుందన్న ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఈ మెడిసిన్ సామర్థ్యంపై ఇంకా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.